మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 100 రోజులు పాలన పూర్తి అయిపోయింది ఆ పాలన పనితీరు ఎలా ఉందండి పనితీరు బాగానే ఉంది కొంచెం ఇంకొకరు పికప్ ఇంకా పికప్ కావడానికి కొంచెం టైం తీసుకుంటది ఇప్పుడు మొత్తం అంత లోటు బడ్జెట్ మీద ఇన్ని సరిచేసుకోవాలంటే మినిమం ఇంకో 100 రోజులు పట్టుద్దని నేను అనుకుంటున్నాను అయ్యా అయితే బాగానే ఉంది ఇప్పుడు పతకాల ఏని జనాల్లోకి బాగానే చేరతని అన్నీ బాగానే ఉండాయని నేను అనుకుంటున్నాను చాలా రకాల సంక్షేమ పథకాలు చేపట్టారండి అన్నీ ప్రజల్లోకి ఎంత వరకు వెళ్ళని అంటారు ఇప్పుడు ఇప్పుడే కానన్న ఇప్పుడే ప్రథమ స్థానంలో ఫస్ట్లో ఉండే ఇప్పుడే వెళ్తున్నాయి కొంచెం టైం తీసుకొని ఎక్కుతాయి బాగానే అంటే చాలా ఇప్పుడు ఇసుక ఒకటి ఆగిపోయింది ప్రజెంట్ దాని మీద ఒక రకమైన వ్యతిరేకత అని చెప్పుకోవచ్చు ఒక రకం చెప్పాలంటే అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు అవి ఆగిపోయింది అలాగే ప్రజావేత కూల్చివేత ఇలాంటి మొత్తం కొంచెం వ్యతిరేకతతో కొంతమంది ఉన్నారు అది ఎంత వరకు దాన్ని సద్దు మనకి అవకారం అవకాశం ఎట్లా వస్తుంది అంటారు ఏం చేస్తే దాన్ని మనం మించిపోగలుగుతాం సహజంగా ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ రాశాడు నాన్న మినిమం ఆ ఎగ్జామ్ రాసి ఫలితాలు రావాలా ఉద్యోగం రావాలంటే మినిమం ఒక 4 3 నెలలు పట్టుద్ది అట్లనే ఇసుక విధానం మార్చినప్పుడు ఒక విధానం మార్చినప్పుడు ఎప్పుడు కొంచెం డిలే అవుతుంది దానికి తోడు ప్రకృతి ఈ వరదల వల్ల కొంచెం డిలే అయ్యింది ఇప్పుడు కట్టడ కన్స్ట్రక్షన్ చేసే రోజులు కూడా కాదు మంచి రోజులు కాదు ఇప్పుడు అందువల్ల పెద్ద ప్రాబ్లం అనే నేను అనుకోవట్లేదు పోలవరం విషయం గాని ప్రజావేదిక అట్లా ఇవి కోల్చడం మీద దానికి అది కోల్చడం మీద ఇది పని ఆపటం మీద చాలా వరకు కొంచెం వ్యతిరేకత నమోదైంది కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రజావేదిక వల్ల పబ్లిక్కి కూల్చినా లాభం లేదు కూల్చకపోయినా లాభం లేదు అది పర్మిషన్ లేకుండా అనైతికంగా కట్టారని గవర్నమెంట్ పడేసింది ఈ ప్రజావేదిక వల్ల పడేసిన వల్ల పబ్లిక్ లాస్ ఏమీ లేదు కాకపోతే వాళ్ళు వాడుకొని ఉండడితే బాగుండేది నా ఒపీనియన్ అయితే పడేసిన వల్ల కూడా పెద్ద లాస్ ఏం లేదు పోతే పోలవరం అంటే చాలా అవినీతులు జరిగినాయి వేల కోట్లు జరిగినాయి అని అంటున్నారు కొంచెం ముందుకు పోయి మరి రీ టెండరింగ్ అది వస్తే ఇంకా తక్కువకు చేసేవాళ్ళు నాణ్యత ఉందనుకో ప్రజల సొమ్ము మిగులుద్ది కదా దానివల్ల లాభమే కదా చూద్దాం అది తక్కువ కాంట్రాక్టర్కి వచ్చి నాణ్యతగా చేస్తే ఇతను బేషాందం లేదు తక్కువగా ఇవ్వకుండా ఎక్కువగా ఇచ్చాడనుకో దొందు దొంది అనుకుంటారు పబ్లిక్ ఇది నా ఒపీనియన్ అయితే సార్ అన్నా క్యాంటీన్ విషయం వచ్చేతలకి అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది చాలామంది దానికి మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పే పరిస్థితి ఏర్పడింది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ నిర్ణయం దాన్ని సమర్థిస్తారా మీరు దాన్ని ఎత్తేయటం నేను సమర్థించను కానీ కాకపోతే గవర్నమెంట్ మారినప్పుడు పేర్లు మారటము ఒక నెల రెండు నెలలు డిలే కావటము ఇవి మళ్ళీ నేను పెడతారనుకుంటున్నానయ్యా అప్పుడు అన్నా క్యాంటీన్ అని పెట్టారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి క్యాంటీన్లు అని పెడతారని నేను అనుకుంటున్నా ఈ విషయంగా ప్రజలు చాలా వాటికి అడుగుతున్నాం కాబట్టి వాళ్ళ మాటలు ఏంటంటే పేర్లు ఏమైనా పెట్టండి పర్వాలేదు మాకు ఈ రెండు నెలలు కూడా ఈ ఇసుకాగిన మీద మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఈ రెండు నెలలు కూడా గడిపినట్టయితే మాకు ఇంకా బాగుండేది ఆపకుండా అని చాలామంది అంటున్నారు దానికి ఏమైనా అంటారా వాస్తవమే నేను జనం మాటలు ఏకీభవిస్తా నిజమే ఆపకుండా పెట్టినడితే ఒక నెల రెండు నెలలు టైం తీసుకొని పేరు మార్చుకుంటే బాగుండేది మరి ఎందువల్ల ఆపారో గవర్నమెంట్ మరి ఇది కరెక్ట్ కాదని నేను కూడా అనుకుంటున్నాను సార్ ఇప్పుడు మనం పరిపాలన గురించి మాట్లాడుకుంటే గతంలో చంద్రబాబు గారు పరిపాలించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పరిపాలన తీరు జనానికి ఎంతవరకు దగ్గరికి వెళ్ళారంటారు సరే చంద్రబాబు నాయుడు అంటే 5 సంవత్సరాలు జనం దగ్గరికి పోలేకనే ఫెయిల్యూర్ అయ్యే 23 సీట్లకు పరిమితం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడనే నమ్మకంతో పట్టం కట్టారు కానీ జనం దగ్గరికి పోతాడనేది ఇంకా టైం చాలలేదు ఇంకొక 5-6 నెలలు పోయిన తర్వాత ఆ నిర్ణయం చెప్పగలము ఇప్పుడైతే నేను చెప్పలేకపోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా కి సబ్స్క్రైబ్ చేయండి మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి ఎంజాయ్ చేయండి.